AIPSO nuclear weapons yuddhanni aapadaniki prapanchamlo krushi chestu ee roju nuclear families vallu ochina kashtal gurinchi manam maatladukuntunnam ee roju daniki abhinandanalandi peddalandaru maatladaru aithe oka school ni daggar nunchi chustunna vyaktiga rendu vishayalandi okati nenu teaching field nunchi vachanu alage legal services స్కూల్ పాత్ర చాలా ప్రముఖమైందండి. స్కూల్ అంటే టీచర్ పాత్ర, ఎందుకంటే తల్లిదండ్రులు చదువుకొని వారు కూడా ఉండొచ్చు, వారికి అవగాహన తక్కువ. మనం చూస్తే ఒక పిల్లవాడికి మీ బాబు కంటి చూపు సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పేవి టీచరే, పేరెంట్స్ కాదు. మీ బాబుకు చెవు వినిపించట్లేదు అని చెప్పేది టీచరే, స్టామరింగ్ ప్రాబ్లం ఉందని చెప్పేది టీచరే, ఇట్లా డల్గా ఉన్నాడు అని చెప్పేది కూడా టీచరే. ఆ టీచర్ అటెన్షన్ కనుక లేకపోతే ఇంకోటి అండి, ఫ్రెండ్స్ కూడా మనం ఏదైతే చెప్తున్నామో స్నేహితుల ప్రభావం కూడా అది కూడా జరిగేది స్కూల్లోనే, ఆర్ కాలేజ్ యూనివర్సిటీ ఇక్కడే. అంటే ఇక్కడ టీచర్కి స్టూడెంట్ మధ్య ఇంటరాక్షన్ అనేది లేదు. చదువు చెప్పామా వెళ్ళామనే పరిస్థితులు ఈ రోజుల్లో వచ్చినాయండి. ఒక 10 సంవత్సరాలకి ఒక 25 సంవత్సరాలకి ఇప్పటికి చూస్తే చాలా మార్పులు వచ్చిన విద్యా వ్యవస్థలో. ఒకప్పుడు కరస్పాండెన్స్ అంటే ప్రైవేట్ స్కూల్ అనేవి అన్ఎంప్లాయ్గా ఉంటూ సమాజానికి సేవ చేద్దామని పెట్టిన వాళ్ళు, కానీ ఈ 90s తర్వాత చెప్పాలంటే 2000 తర్వాత పెట్టిన వాళ్ళందరూ కూడా కార్పొరేట్ స్కూల్స్ అండి. మన ఇందాక నుంచి ప్రైవేట్ స్కూల్స్ అంటున్నాము, కొంచెం చిన్న కరెక్షన్ కూడా చేసుకోండి సార్. ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కాదు, కార్పొరేట్ స్కూల్స్ మేజర్గా. ఈరోజు మీరు చూసిన స్కూల్స్లో కూడా సార్ మ్యాక్సిమం అయ్యే ఉంటాయి. కార్పొరేట్ స్కూల్ కల్చర్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ మనకు పిల్లవాడికి ఆ గ్యాప్ ఎట్లా ఉందో, టీచర్కి స్టూడెంట్ కూడా గ్యాప్ ఉంది. సో దయచేసి స్కూల్స్లో టీచర్స్ అనేది వాళ్ళ రోల్ ఇంపార్టెంట్. సైకాలజీకి చదివిన వాళ్ళు వాళ్ళు ఆ మనస్తత్వ శాస్త్రం చదివిన వాళ్ళు పిల్లవాడి మనసు తెలుసుకోకుండా వాళ్ళు పాఠాలు చెప్తే ఎందుకు, మార్కులు చెప్తే గీక్కోవడానికి కూడా పనికి రావండి. మార్కులతోటి సమాజం, ఏ సమాజం ఉద్యోగం ఇవ్వదు, వాడు కూడా పైకి రాడు. మార్కుల వెంటబడి విద్యార్థిని, వాళ్ళకు ఒక స్టూడెంటేనేమో కానీ మనవాడు మనకు పిల్లవాడు. ఉసూరం అంటే పౌరులు ఉంటే దేశం ఏది పట్టున అని చెప్పేసి గురజాడ అప్పారావు గారు అన్నట్టు, ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే మన పిల్లల్ని నమ్మి పాఠశాలకు పంపిస్తాము, టీచర్స్ అదొక మిస్టేక్. తల్లిదండ్రులుగా చేయవలసిందంటే ఏదో ఒక క్షణం మాట్లాడుతూనే ఉండాలి. 10 మినిట్స్ ఆఫ్ 5 మినిట్స్ అనేది క్వాలిటీ ఆఫ్ టైం అనేది, క్వాంటిటీ ఆఫ్ టైం గురించి కాదండి, క్వాలిటీ ఆఫ్ టైం ఇచ్చి నేను ఏదైనా చెప్పుకోవడానికి నా తల్లిదండ్రులు ఉన్నారని ఒక భరోసా కలగాలి. ఇంతకుముందు తల్లిదండ్రులు అంటే తాతలు అమ్మమ్మలు ఉండేవారు, ఆ గ్యాప్ ఉంది. ఈరోజు ఆ గ్యాప్ అనేది పెరిగిందండి. గ్యాప్ వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. స్కూల్స్లో మోరల్స్ ఉంటుందండి, ఒక్కళ్ళు చెప్పరు. మోరల్ అనే మోరల్ వాల్యూస్ అనే సబ్జెక్ట్ ఉంది, ఒకళ్ళు చెప్పరు. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంది, ఒకళ్ళు చెప్పరు. పోక్సో యాక్ట్ గురించి ఉందండి, ఒక స్కూల్లో కమిటీలు వేయరు వేయరు. చట్ట ప్రకారంగా పోక్సో కమిటీలు ఉన్నాయి, పోక్సో చట్టం కింద వేయరు. వాళ్ళు ఎవరు ఉన్నారో తెలియదు, తల్లిదండ్రులు ఇన్వాల్వ్ చేయరు. ఇదేమైనా బిజినెస్ అండి, వ్యాపారమా? ఒక వస్తువు అంటే మన పిల్లవాడి భవిష్యత్తు అంటే దేశ భవిష్యత్తే కదా. దేశ భవిష్యత్తును నిర్మించాల్సిన ఉపాధ్యాయులు ఈ విషయంలో కీలకంగా ఉండాలని ప్రభుత్వం కూడా. నాకు చిన్నప్పుడు 1993-94 నేను 7th క్లాస్ చదువుతున్నానండి, బాగా గుర్తు. సారా ఉద్యమం గురించి ప్రముఖ పత్రిక ఈనాడు ఒక ఉద్యమ స్థాయిగా ఎత్తుకుంది. సారా నిషేధం జరిగింది 1994 తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మద్యపాన నిషేధం అన్నారు. నేను నా కళ్ళతో చూసిందండి, 94 ఇది జరిగితే 95 కొందరు రాజకీయ నాయకులు, మేము గాజుల రామారం అండి ఉండేది అప్పట్లో చిత్తారంగూడి దగ్గర, అన్ని చెట్లే ఇప్పుడంటే అవి ఏం లేవు, అపార్ట్మెంట్సే ఉన్నాయి. మందు తెచ్చుకొని తాగిన రోజులు ఉన్నాయి. అంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధి, చట్టబద్ధమైన పాలన కోరుతున్నాం మనం, కానీ ధర్మబద్ధమైన పాలన లేదు, న్యాయబద్ధంగా లేదు, ఇక చట్టాలని గౌరవించే పరిస్థితుల్లో ఎవరు కూడా లేరు, మనం కూడా లేము కొన్ని కొన్ని విషయాల్లో. ఎందుకంటే మన నుంచి ఫాల్ట్ అంటే మనం కూడా వ్యాద పాటలతో సొసైటీ, మనమందరం కూడా ఆ విధంగా ఉండగలిగితే. ప్రభుత్వాలు ఎందుకంటే ఎట్లా ఉంటాయి, నిర్లిప్తత అనేది మనం అడిగేవాడెవడు అనే అదే ఫీలింగ్లో ఉండదు, నేనెవరు అనేది. కాబట్టి ఆ విషయం ఏది కావాలి, లీగల్ సర్వీసెస్ తరఫున ఒక చట్టం ఉందండి, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 2015 కింద డ్రగ్ అబ్జ్యూస్ వాళ్ళకి రిహాబిలేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఆ రిహాబిలేషన్ సెంటర్స్కి ఇవన్నీ కూడా డ్రగ్ అబ్జ్యూస్ ఎవరున్నా కూడా మీరు కనుక వాళ్ళని తీసుకొని మీ కన్సర్న్ డిస్ట్రిక్ట్లో ఉన్న లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్తే ఆ ట్రీట్మెంట్ కాస్ట్ కూడా వాళ్ళే భరిస్తారండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. జువెనైల్ హోమ్కి మొన్న లాస్ట్ వీక్ మేము విజిట్కి వెళ్ళినప్పుడు కూడా 90% కంప్లైంట్స్ ఇచ్చారు సార్. ఇంకో చిన్న పాయింట్తో నేను ముగిస్తానండి. ప్రాజెక్ట్స్ వర్క్స్ అని చెప్పినప్పుడు పిల్లలు నెట్కి వెళ్తున్నాడు, నెట్కి ఇంతకుముందు మనం టీవీ చూస్తూనే తప్పని తిట్టేవాళ్ళం, టీవీ చూస్తే చెడిపోతావరా అని చెప్పేవాళ్ళం.
ఈ రోజు ఈ వ్యవస్థలో భయపెట్టే విధానంలో మార్కులు కట్ చేస్తా అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు భయపడుతున్నారు పిల్లకి, పిల్లలకి డబ్బులు ఇచ్చి నెట్ పంపిస్తాం మనం ప్రైవేట్ వర్క్ అని చెప్పేసి. అక్కడ వాళ్ళు ఏం చూస్తున్నారో తెలియదు, బయటకు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. సో ప్రతి దగ్గర మనకు మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇంప్లిమెంటేషన్ గురించి, మానిటర్ అండ్ ఎవాల్యుయేషన్ గురించి కమిటీస్ వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు AIPSO.